దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలండి. ఇప్పుడు రెవరెండ్ పి దేవదానవయ్య గారు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నారు కాబట్టి మనందరం శ్రద్ధగా విందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైస్తుల దేవుని సన్నిధిలో మీ అందరికి కూడా ఈ క్రిస్మస్ దినాలలో చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చి తరఫున శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు వినుటకు మనం ముందుకు కొనసాగుటకు చిత్తపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు. మేము నీ సన్నిధిలో చేరి ఈ సమయమున నీ మాటలు మేము వినాలని ఆశిస్తూ నీ వద్దకు వచ్చి ఉంటుండగా ఈ క్రిస్మస్ దినాలలో సర్వలోకమునకు సంతోషకరమైనటువంటి సువర్తమానం మేము తెలియజేయటకు సందేశం అందిస్తూ ఉంటుండగా మహిం పొందుకుని ఈ సందేశమును వినుచున్నటువంటి ప్రతివారు కూడా ఒక నూతన ఆశీర్వాదం ఈ 2023 సంవత్సరంలో నాయన రానయ్యున్న 2024 సంవత్సరములలో బిడ్డలందరూ పొందుకున్నట్టుకు మా ప్రేక్షకులందరూ అలాగనే మరి దీవించబడుటకు నీ సహాయము దాయిచ్చేయమని యేసునామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ లేఖన వాగ్దానములలో ఈ సమయమున శ్రేష్టమైనటువంటి మాటలు మీకు అందించాలని భావిస్తూ ఉంటాం. బైబిల్లో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నవి, కానీ ప్రత్యేకత ఈ యొక్క 25వ తారీఖు వరకును మరి ఇది ప్రత్యేకమైనటువంటి దినాలు. 25వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు ప్రతి సంఘాల్లో ప్రతి కుటుంబాలలో మరి జరగనై ఉంటున్నవి. అందు నిమిత్తముగా మరి క్రిస్మస్ సందేశం నేను అందిస్తున్నటువంటి వాక్య సారాంశము ఈ వాక్య భాగము ఏమనగా మనం చూస్తే మరి ఆయనతో సమాధానము అనుచున్నటువంటి మాట నేను మీకు తెలియజేస్తూ సమాధానము. బైబిల్లో ఈ సమాధానము అనుచున్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది లోకంలో మనం చూస్తే 3 విధములైనటువంటి సమాధానాలు ఉన్నవి. మొదటి సమాధానం దేవునితో మానవునికి సమాధానము కలిగి ఉండాలి. మానవుడు దేవునితో సమాధానము కలిగి ఉండాలి. 3వది మానవుడు మానవునితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని లోకసువార్త 2:14 మనము ఈ సమయమున ధ్యానం చేయుటకు చిదబడదాం. ఎందుకనగా మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయచ్చు ఉండెను. చదివినటువంటి ఈ వాక్య భాగం దీని సారాంశం మన అందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా మరొకసారి ఈ క్రిస్మస్ దినాలలో ఈ సారాంశాన్ని, ఈ సందేశాన్ని, ఈ సమాధానం అనుచున్నటువంటి మాట దీనిని నేను మీకు తెలియజేయాలని భావిస్తూ ఉంటున్నాను. సమాధానం ఎవరెవరికి సమాధానం మనం విన్నాం. మానవుతో మానవునికి సమాధానం, దేవునితో మానవునికి సమాధానం, మానవుడు దేవునితో కూడా సమాధానం పడవలసినటువంటి అవకాశములు ఎన్నో ఉన్నవి. కానీ ఇక్కడ యేసుప్రభు జన్మించినప్పుడు పరలోకము నుండి దూతలు మరి వచ్చి ఆ యొక్క ఆ రాత్రి వేళ సమయమున పొలములో తమ మందను మేపుకొనిచి ఉంటున్నటువంటి ఆ గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళి బెత్తలహేములో ఆ చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు తమ మందను కాసుకుంటూ ఉంటున్నారు. ఈ కాసుకుంటూ ఉంటున్నటువంటి సమయమున వారి యొద్దకు వెళ్ళి ఆ యొక్క దేవదూతలు ప్రత్యక్షమై వారితో ఈ చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. ఏమనగా మనం చూస్తే మొదటిది సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. సర్వ ప్లస్ ఉన్నతము సర్వోన్నతము అంటే భూమి మీదను పరలోకములను, పరలోకములను భూమి మీదను ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు అనగా దేవునిని ఫాలో అవుతూ ఉంటున్నటువంటి ప్రతివాదికి కూడా సమాధానం కలగవలనని ఈ శుభ సందేశము మరి దేవుని యొక్క దూతలు మరి గొల్లలకు దేవుని బిడలరా మంద కాపరులకు అలాగనే వారందరికీ కూడా ఈ విషయాలను తెలియజేసి ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని మొట్టమొదటిగా దేవుని దూత ఆ యొక్క కాపర్లకు అందించినటువంటి వర్తమానం ఏమిటంటే సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం,
ఆయన ఎదుట నిలబడుతున్న మనుషులకు సమాధానం. లోకమునకు సమాధాన కర్త అయినటువంటి యేసుప్రభు జన్మించి ఉంటున్నాడని ఆ దూతలు గాన ప్రతిగానములు చేసుకుంటూ, అనగా భూలోకములో మానవులు స్తుతిస్తున్నారు, పరలోకములో దూతగణాలు స్తుతులు చెల్లిస్తున్నారు. ఏమని? ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానము అని చెప్పనని వారు గాన ప్రతిగానములు చేస్తూ ఇలాగను వారు ప్రకటన చేస్తూ ఉంటున్నట్లు గమనిస్తారు. అందుకనే మొదటగా మనం దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా ఉంటూ ఉంటామో దేవుని సమాధానం మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాం. అలాగనే నీకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీ కుటుంబాలకు కానీ, నీ సమాజములకు కానీ, నీ సంఘమునకు కానీ, అలాగనే నీ నైబర్స్, నీ చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ అందరికీ కూడా సమాధానం కలిగి ఉండుట అవకాశములు ఉన్నవని ఈ యొక్క వాక్య భాగం మనకు ప్రవచనము సమాధానముని గురించి మొట్టమొదటగా ద ఓల్డ్ టెస్టమెంట్ యెషయా మహాప్రవక్త వ్రాసినటువంటి 9వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చదువుకుంటూ వస్తే అందులో ఈ పీస్ ఆఫ్ ప్రిన్స్ అనే చక్కని మాట ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు వినండి చాలా జాగ్రత్తగా. ఏమనగా మనం చూస్తే ఈ క్రిస్మస్ దినాలలో ఇటువంటి సందేశములు చాలా అవసరత. ఎన్నెన్నో ప్రసంగాలు సండే మనం వింటూ ఉంటున్నాం, కానీ క్రిస్మస్ దినాలలో ఈ యొక్క క్రీస్తు జయంతి శుభ సందర్భముగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో సంబరాలలో అంబరాలలో ఈ మాటలు చాలా విలువైనటువంటివి. అందుకని యెషయా మహాప్రవక్త యేసువారు పుట్టుకమునపే 750 సంవత్సరాల క్రితము ఆయన ప్రవచనార్థముగా ప్రవచించినటువంటి ప్రవచనపు మాటలు ఏమనగా మనం చూస్తే అంటున్నాడు కదా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడై ఉన్నటువంటి దేవుడు, నీచుడుకు తండ్రి. వింటున్నారు కదండి, మొదటిలోనే ఆయన పుట్టక మునిపే ఆయనకి పెట్టబడినటువంటి నామములలో ఆయన సమాధానపు కర్త అని చెప్పిన నామకరణం దేవదూతుల ద్వారా బయటికి వచ్చి ఉంటున్నట్లు చూస్తున్నాం. ఆయన సమాధాన కర్త. యేసుప్రభు ఎక్కడ ఉంటున్నాడు అక్కడ సమాధానం. యేసుప్రభు ఏ ఇంట్లో ఉంటున్నాడు ఆ ఇంట్లోకి సమాధానం. యేసుప్రభు ఏ మానవులు ఉంటున్నాడు ఆ మానవునికి సమాధానం. అందుకనే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం. గనికనే దేవుని యొక్క సన్నిధిలో యెషయా మహాప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని దేవుని దూతలు యేసుప్రభు బెత్లెహేములో జన్మించిన తర్వాత ఆ రాత్రివేళ సమయమున యెషయా మహాప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని దూతలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ కాపర్లు. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పనని గాన ప్రతిగానములు చేయొచ్చు దేవుని సన్నిధులు అవి కొనియాడబడుచు ఉంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అటు పేమట 2వ వచన భాగాన్ని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో మరొక విషయం శ్రేష్టమైనటువంటి మాట మనకు పరిశుద్ధమైనటువంటి పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే ఈ యొక్క వచనంలో పౌలు గారు ఆ కొలసీ సంఘానికి తెలియజేస్తూ, కొలసీ సంఘస్థులారా, మీరు ఎలాగున్న ఏ రీతిగా ఆయనను అనుసరిస్తూ ఉంటూ ఉండాలి అన్న విషయాన్ని ఆ సంఘమునకు పౌలు గారు టీచ్ చేస్తూ ప్రీచ్ చేస్తూ వారికి ఎలాగున్న చెబుతూ ఉంటున్నాడు. చదువు కనుకనే యేసు ప్రభు యొక్క చిలువ రక్తము చేత సంధి చేసి, అంటే ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నటువంటి అయ్యున్నను, అవి పరలోకమందు ఉన్నటువంటి అయ్యున్నను, వాటన్నిటిని ఆయన ద్వారా ఏం కలిగి ఉండాలంటున్నాడు ఇక్కడ, సమాధానం. ఆయన యొక్క ఆయన ద్వారా తండ్రితో సమాధానం సమకూర్చబడుచు ఉంటూ ఉండాలి. అలాగనే ఆయనతో సత్సంబంధం కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన ఉభయులను ఆయన ఎదుట నిలబెట్టుటకు సమాధాన కర్త అయినట్టున్న యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితము ఆయన భూలోకంలో బెత్లెహేములో చిన్న పూరి పాకలో పశువుల పాకలో దేవుని బిడ్డలరా ఆయన మానవాళి రక్షణార్థముగా మానవులకు సమాధాన కర్తగా ఆయన జన్మించి ఉంటున్నటువంటి ఈ జనన వేడుకలు
ప్రతి సంఘాలలో, ప్రతి గ్రామాలలో, ప్రతి కుటుంబాలలో అంబరాలతో, సంబరాలతో, ఉత్సాహాలతో, ఉజ్జీవాలతో, అలాగనే దేవుని యొక్క కృపలలో ఇలాగున కొనసాగించబడుచు ఉంటున్నట్లు. అందుకనే బైబిల్ చెబుతుంది ఇక్కడ మన ఉభయులను ఏకము చేసిన దేవునితో ఆయనతో సంబంధ బాంధవ్యము కలిగి ఉండవలనని. దేవునితో సమాధానం నీవు కలిగి ఉండాలి. కృష్ణ బస్సులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మరలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ క్రిస్మస్ దినములలోనే సమాధానం కాదు నీ జీవితంలో. నీ జీవితాంతము సమాధానము కలిగి నీవు జీవిస్తూ ఉండాలి అని వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అదే విధమైనటువంటి రీతులలో దేవుని బిడలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 16వ వచనమును మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇందులో ఈ విధమైనటువంటి మాటలు మనకు జ్ఞాపకం అవుతూ ఉంటున్నవి. ఏమనగా మనం గమనించి గ్రహిస్తూ ఉంటున్నట్లయితే ఆయన చిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా గనుకనే వీరిద్దరును ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగున చేసి ఉన్నాడని. ఆయనే మనకు సమాధానం. ఎవరునూ లేరు భూలోకంలో సమాధానకర్తలు, ఎవరునూ లేరు. పేరు పెట్టుకోవచ్చు సమాధానం అని పేరు పెట్టుకోవచ్చు. ఎన్నెన్నో ఇటువంటి రకరకాలతో కూడినటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. షాలోం సమాధానం. బైబిలికల్గా మనం చూస్తే షాలోం సమాధానకర్త. అందుకనే మనకు సమాధానం ఆయన ద్వారానే కలుగుతూ ఉంటున్నది. అదే ఇక్కడ మనకు కనబడుతుంది. మరొకసారి మనం చదువుకుంటూ వస్తే ఈ మాటలో ఇంకొక భావము కనబడుతుంది. దానిని కూడా నేను మీకు తెలియజేస్తాను. చదవండి. ఆయన చిలువ వలన గనికనే పాపము అనుచున్నటువంటి అడ్డుగోడను, శాపం అనుచున్నట్టున్న అడ్డుగోడను, తాపం అనుచున్నట్టున్న అడ్డుగోడను, అలాగనే దురాశ అనుచున్నట్టున్న అడ్డుగోడను, దేవునికి మానవునికి ఉన్నటువంటి ఈ పాపం అనుచున్నట్టున్న అడ్డుగోడ ఆయన చిలువ ద్వారా దానిని పడగొట్టి దానిని సదును చేసి వీరిద్దరిని ఏక శరీరులుగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగును చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉంటున్నాడు. యేసుప్రభు మనం సమాధానపు, అందుకనే సమాధానపు కర్తని యెషయా మహాప్రవక్త తెలియజేసుకుంటూ ఉంటున్నాడు. జీవితాలలో చాలామందిలో సమాధానాలు ఉన్నాయి. ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ప్రక్కవారికి సమాధానాలు ఉన్నాయి. అత్తకి కోడలకు సమాధానాలు ఉండవు. బ్రదర్స్కి సిస్టర్స్కు సమాధానాలు ఉండవు. లీడర్స్కి నాయకులకు సమాధానాలు ఉండవు. అలాగనే సమాధానం లేనటువంటి క్రిస్మస్ల వలన ఉపయోగములు ఏమి కనబడవు. కానీ సమాధానం పడి ఈ క్రిస్మస్ దినాలను, క్రిస్మస్ను భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తూ ఉంటూ ఉండాలి అని ఎఫెసు సంఘానికి పౌలు గారు తెలియజేశారు. మరి నువ్వు అటువంటి సమాధానం కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉండలేదా, ఆ సమాధానం కలిగి ఉండేట్టుకు నీ ప్రయాసపడ. 20వ గ్రంథంలో అంటున్నాను సమాధానము సమాధానం అని వారు చెప్పుచూనే ఉంటున్నారు. కానీ వారు ఆ సమాధానమునికి దూరముగా కనబడచ్చు. మనము సమాధానం ప్రకటిస్తున్నాం, బోధిస్తూ ఉంటున్నాం. బోధకులు బోధకుల మధ్యలోనే సమాధానం లేదు. నాయకులు నాయకుల మధ్యలోనే సమాధానం లేదు. బోధ వరకే సమాధానం అనుకుంటూ ఉంటున్నాం. దాని మీద బలలు గ్రుద్ది టీచ్ చేస్తూ ఉంటున్నాం. కానీ నిజంగా సమాధానం నీవు కలిగి ఉన్నావా? అప్పుడే క్రిస్మస్లో ఉన్న వాల్యూస్, ఆ విలువలు నీవు కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. అటు పిమ్మట మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అంటున్నాడు కదా, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకుందాం. మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు పౌలు గారు మరలా మరొక సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. మొదటగా మనం చూస్తే కొలసీ సంఘానికి సమాధానం కావాలని చెప్పుకుంటూ వచ్చాడు. రెండవదిగా ఎఫెసు సంఘానికి కూడా సమాధానం కలిగి ఉండాలి మీరు అని చెప్పనని ఆ సంఘమునకు కూడా పౌలు గారు టీచ్ చేశాడు. అలాగనే మూడవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఆ సంఘమునకు కూడా ఏం కలిగి ఉండాలని చెప్పనని ఆయన బోధిస్తూ ఉంటున్నాడంటే, గడి
కనుకనే సమస్తమును దేవుని వలన కలిగి ఉంటున్నటువంటివి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానము కలిగి ఉన్నారు. ఇది ముఖ్యం. మనిషికి మనిషికి సమాధానం ప్రాముఖ్యం. మనిషి దేవునితో సమాధానం, ఆయనతో నీవు సమాధానం పడాలి. నీ పాపములు క్షమించబడతాయి, నీ రోగములు క్షమించబడతాయి, నీ దోషములు క్షమించబడతాయి, నీ అవిధేయతలు క్షమించబడతాయి. ఆయనతో నీవు సమాధానం పడితే, అబ్రహాము దేవునితో సమాధాన పడుటకు నేల పట్టుకుని వంగి దేవునితో సమాధాన పడి ఉన్నాడు. యేసయ్యను దేవుని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. సమాధానం పడుచు ఉంటూ ఉండాలి. మనము దేవుని బిడ్డలారా, సమాధానం లేనటువంటి సహవాసాలు వేస్ట్. సమాధానం లేనటువంటి ఆత్మీయత నీ సన్నిధిలో ఎప్పుడైతే కనబడుతూ ఉంటున్నదో అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉండటానికి వీలుంటుంది. ఆయనతో సమాధానము మనలను చేయటకు. తర్వాత గనికనే పౌలు అంటున్నాడు, సమాధాన పరచుచూ ఉంటున్నటువంటి పరిచర్య ఇది, క్రీస్తు పరిచర్య. ప్రపంచంలో సమాధానం కోరుకునేవారు ఎవరన్నది మనం చూస్తే ఒక క్రైస్తవులు మాత్రమే. మరి ఎవరు కూడా సమాధానం కావాలనని ఆలోచనలు ఎవరికి లేవు. ఒక తమను నమ్మినటువంటి వారు మాత్రమే సమాధానం కలిగి ఉండాలి అని దేవుని బిడ్డలారా, ప్రపంచంలో సమాధానపు కర్త అయినటువంటి ద పీస్ ఆఫ్ ప్రిన్స్, ఆయన యొక్క సమూహము ప్రపంచంలో శాంతి కావాలని, సమాధానం కావాలని, సభ్రాతృత్వం కలిగి ఉంటూ ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇలాగను మనకు మరి తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి సమాధానం నీకు ఎంత మాత్రం ఉన్నదో నువ్వు అవగాహన చేసుకో. నీకెంత మాత్రం నువ్వు సమాధానం కలిగి ఉంటున్నావు జ్ఞాపకం చేయ. ఒకవేళ సమాధానం కోల్పోయావా, మన క్రిస్మస్ రోజున సమాధానం గుర్తుకొస్తుందా, న్యూ ఇయర్ రోజున సమాధానం గుర్తుకొస్తూ ఉంటుందా, మిగిలినటువంటి దినాలలో ఆ సమాధానం నాకు దూరముగా నీవు కనబడుతూ ఉంటున్నావా? కానీ నీ జీవితాంతం కూడా దేవునితో సమాధానం, నీ స్నేహితులతో సమాధానం, నీ నైబర్స్తో సమాధానం కావాలి, పొరుగు వారితో సమాధానం. సమాధానం కలిగినటువంటి వారి యొక్క జీవితాలలో ఆ సరిహద్దులలో సమాధానం ఉండాలి. చాలామందికి సరిహద్దులలో సమాధానం ఉండదు. సామెతల గ్రంథంలో రాయబడు, సరిహద్దులలో సమాధానం లేనటువంటి వారికి శ్రమ. నీ సరిహద్దులలో సమాధానం ఉండాలి. నీ సరిహద్దులలో సమాధానం లేకుండా స్టేజీలు ఎక్కి బల్ల గుద్ది ప్రసంగాలు చేస్తే దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఇవి యోగ్యమయ్యున్న అంతగా యోగ్యమయ్యున్నట్టుగా కనబడవు. అందుకని సమాధానం కలిగి ఉండటం నువ్వు ప్రయాసపడు, ప్రార్థన చేయి. ప్రభు కోల్పోయిన సమాధానం మరలా నువ్వు నాకు ఈ క్రిస్మస్ దినాలను దయచేయి అని చెప్పి నువ్వు అడుగు. అలాగే దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆ సమాధాన కర్త బెత్లెహేములో యేసు ప్రభునుచున్నటువంటి పేరుతో ఆయన కన్య మేరీ గర్భమందు జన్మించి మనందరిని ఉభయులను దేవుని ఐక్యపరిచి ఆ శిలువనుచున్నటువంటి ఆ విలువ ద్వారా మనకు సమాధానము అనుగ్రహింపచేసి ఉంటున్నాడు. నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? ఒకవేళ సమాధానము లేదా అన్నది నువ్వు ప్రశ్న. నీ పరిచర్యలో, నీ జీవితంలో, నీ విశ్వాసత్వంలో, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు పరీక్ష చేసుకుంటూ ఉండాలని పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ సమాధానమునకు, ఆ పరిచర్యకు, అనగా సమాధానపు పరిచర్యకు దేవుడు మమ్మను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు, ఆయన నిలబెట్టుకుంటున్నాడు. ఈ సువార్త, సమాధానపు సువార్త ఇంటింట మేము అందిస్తూ ఉంటున్నాం, ఊరూరా మేము అందిస్తూ ఉంటున్నాం, దేశ దేశాలలో అందిస్తూ ఉంటున్నాం. ఈ సమాధానపు క్రీస్తును, సమాధానపు సువార్తను, సమాధానపు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రేమామృత ఆశీర్వాదములతో కూడినటువంటి వాటిని ఇంటింట ఊరూరా నోరారా సమాధానం కలిగి ఉండాలి. గొల్లలో సమాధానం కావాలని వారికి ప్రకటన, జ్ఞానులలో సమాధానం గురించి వారు ప్రకటించారు. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే మరి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు సమాధానం కొరకు వారు వినినటువంటిది, తెలుసుకున్నటువంటిది, బోధించినటువంటిది, వెళ్ళి ఇతరులకు ఈ సమాధాన సువార్త అందించారు, ప్రకటించారు. మరి నువ్వు నీ సువార్త చెప్పుకుంటున్నావు కానీ యేసయ్య సువార్తను ప్రకటిస్తున్నావా? ఒక్కొక్కసారి మనం క్రైస్తవ మీటింగ్స్కు అలాగనే ఎందరెందరినో స్పీకర్స్ని మనం ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాం.
ఆ స్పీకర్స్ మనం ఇన్వైట్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు వారిని గురించి వారే చెప్పుకుంటూ ఉంటున్నారు, కానీ క్రీస్తుని గూర్చినటువంటి న్యూస్, క్రీస్తుని గూర్చినటువంటి వాక్య ప్రసంగములు వారి యొక్క ప్రసంగాలలో తక్కువగా కనబడుతున్నాయి. తమను తాము వారు హెచ్చించుకున్నట్టు చూస్తున్నాం. మీరు వినే ఉండి ఉండవచ్చు ఈ యొక్క సమయంలో. ఈ యొక్క సమయము దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహింపచేసి ఉంటున్నాడు గనుక నిన్ను నీవు పోకట్ చేసుకున్నట్టు కాదు. క్రీస్తును ఆయనను మన సమాజానికి చూపించు, అప్పుడే మనకు సమాధానం కలగనై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దేవుని సన్నిధిలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విధమైనటువంటి మాట మనందరికీ జ్ఞాపకముగా కనబడనై ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా చూశారండి, ఆయన కుమారుడైనటువంటి ఆయన కుమారుడై ఉన్న దేవుని ద్వారా మరణము ద్వారా మనము దేవునితో సమాధానము పరచవలెనని వారమై ఆయన జీవించుట చేత ఆయనతో సమాధానం పడవలను ఆయన కుమారుని ద్వారాగా. అందుకని ఆ సమాధానము కర్త ఉన్నటువంటి యేసయ్యను మనము ఎన్ని విధములుగా ఆలోచించి ఎన్ని విధములుగా స్తుతించినప్పటికీ ఆ రుణమును మనము తీర్చుకొనలేం. అందుకని ఇక్కడ అంటున్నాడు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు పౌలు గారు మరి తెలియజేస్తూ అంటున్నాడు కదా, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును కనుకని చూశారండి అంటున్నాడు కదా, దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపినటువంటి వర్తమానమును వారు విని దానిని అనుసరించి నడుచుకొనై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటారు. అందుకనే సమాధానం నీకు కావాలి, నాకు కావాలి, మనకు కావాలి, అందరికీ కావాలి. 4 విషయాలు నేను మీకు చెప్పి ఉంటున్నాను. మొదటిది, దేవునితో మానవుడు సమాధానం పడాలి. 2వది, మానవుడు మానవునితో సమాధాన పడుచు ఉంటూ ఉండాలి. 3వది, ఈ మానవుడు దేవుని బిడ్డలరా ఆ సమాధాన కర్త ఉంటున్నటువంటి దేవునితో ఆయన కూడా ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అనుగ్రహించుటకు ఆ సమాధాన కర్త అయిన యేసయ్యను ఈ లోకమునకు దేవుని బిడ్డలరా ఆయన పంపించి ఉంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సమకములలో మనం జ్ఞాపం చేసుకుని ఆరాధన మనము చేస్తూ ఉంటున్న సమయాన్ని బట్టి మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనములో సిమియోను మహాప్రవక్త ఒక చక్కని మాట ఈ సమాధానకర్త అయినటువంటి ప్రభుని గురించి ఇలాగున ప్రవచన రీతిగా ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఏమిటి ఆ ప్రవచనము అన్నది మనం చూస్తే, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాచేయులలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహాత్సమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం, అరుణోదయ ముఖ దర్శనం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేని ద్వారాగా? మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించుట. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా సమాధానముగా వస్తున్నామా, వెళుతున్నామా, ఉంటున్నామా? ఒకవేళ జీవితం అంతా గలుబులు గందరగోళంగా ఉండి ఈ క్రిస్మస్లు నువ్వు ఆశ్రయించిన ఎన్ని క్రిస్మస్లను ఆశ్రయించినా వ్యర్థం. కానీ సమాధానం పడు నీ స్నేహితులతో, నీ పొరుగు వారితో, నీ ఎరుగు వారితో, నీ ఇంటి వారితో, అలాగే నీకున్నటువంటి ప్రతి వారితో సమాధానం పడు. వాక్యం చెప్పుట మాత్రమే కాదు, ప్రాక్టికల్ మనం చూపిస్తూ ఉంటూ ఉండాలి. దేవుడైనటువంటి యెహోవా ప్రాక్టికల్గా చూపించాడు తన కుమారుని మన కొరకు సమాధానకర్తను అనుగ్రహింపజేసి. కనుకనే సమాధాన పరుసవారు ధన్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడింది. వారు దేవుని కుమారులు అనబడదు.
అందుకని నువ్వు దేవుని కుమారుడుగా అనిపించుకోవాలంటే, పిలిపించుకోవాలంటే నీలో సమాధానం కావాలి. సమాజంలో సమాధానం పరుస్తూ ఉండాలి. గల్బిలిని రేపకూడదు, అశాంతిని రేపకూడదు, ఆందోళనను రేపకూడదు. సమాధానము, ప్రశాంతత దేవుని బిడ్డలారా నువ్వు వాటిని కలుగు చేస్తూ ఉండాలి. అందుకని దేవునికి ఒక చక్కని పేరు మనం యశాగ్రంథం చదువుకున్నాం కదా, ద పీస్ ఆఫ్ ప్రిన్స్, ప్రపంచానికి సమాధానకర్త. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట ఈ మాట. ఆ విధముగా మనమందరం కూడా అటువంటి సమాధానము కలిగి దేవుని ఆరాధన చేయుటకు ప్రభులో మన ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉండాలని దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ వచన భాగములను ఇలాగను మనకు కనబడుస్తూ ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభు యొక్క సన్నిధిలో ఈ సమాధానము సర్వసృష్టికి సమాధానము కలిగి సంతోషము కలిగి దేవునిని మనము ఆరాధన చేయవలసినటువంటి విధానము కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి అని చెప్పనని ప్రభు మనకు తెలియ. అందుకనే మరి ప్రాతంకాలం అరుణోదయ దర్శనము దేవుడు నీకు అనుగ్రహింపచేస్తూ ఉంటున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరిగా 4వ వచనాన్ని మనం చదువుకుని ఈ ఆరాధనను ఈ సమయమున ముగించుకున్నట్టుకు చెందబడదాం. మీరందరూ కూడా మరి క్రిస్టమస్ను భక్తి శ్రద్ధలతో ఆచరించండి, భక్తి శ్రద్ధలతో ఆత్మీయ ఆశీర్వాదములు పొందండి. దేవుని యొక్క ప్రసన్నత మీకు మాకు మనకు అందరికీ ఆయన ఎలవేళలో కలుగు చేస్తూ ఉంటూ ఉండాలని తీతు గారు ఇలాగని తెలియజేస్తూ ఉంటున్నాడు. మన రక్షకుడయ్యున్న దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమై ఉంటున్నప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చూశారండి, కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధం అనేటువంటి స్నానము ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము అనుగ్రహింపచేస్తూ ఉంది. అందుకనే సమాధానం, నువ్వు సమాధానం కలిగి ఉండి ఈ క్రిస్మస్ దినాలలో ఇతరులకు ఇచ్చుకున్నట్టు పుచ్చుకున్నట్టులో సమాధానం ఉండాలి. ఇచ్చుటలో అందించుటలో ఆ పరిచర్య కొనసాగించుటలో సమాధానం కనబడి మనం ఆ రీతి కొనసాగించుకుంటూ ఉంటూ ఉండాలి. సమాధానం లేని ఆరాధనలు కాదు. జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోనండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ సమయంలో ప్రేమతో ఈ యొక్క కొద్ది మాటలను మీ అందరికి అందిస్తూ ఉంటున్నాను. మీరు అందరూ ప్రార్థించండి. మా సంఘం ద్వారాగా చల్లపల్లిలో ఈ నెల అనగా డిసెంబర్ 19వ తారీఖున మరి శమీకృష్ణ ఆరాధన జరుగుతున్నవి. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో 21వ తారీఖు పాగోలు గ్రామంలో కూడా శమీకృష్ణమస్ ఆరాధనలు ఏర్పాటు చేసి ఉంటున్నాం. మీరందరూ ఆశ కలిగినట్టు వారు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు పొందవలనని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మన అందరినీ నిండారుగా దీవించి ఆయన కృపలో వర్ధలింపచేయునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ క్రిస్మస్ దినాలలో అనికిష్టులైన మనుషులకు సమాధానము సదాకాలం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, వినండి, విశ్వసించి రక్షణ పొందండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11-2023 డిసెంబర్ అనగా సిబిసిఎన్సి వారు నిర్వహించు క్రిస్మస్ సంబరాలు 19వ తారీఖు చల్లపల్లి మంగళవారం, పాగోలు గురువారం. ప్రతిరోజు సాయంత్రం 6:30 క్రిస్మస్ సందేశములు అనుభవం కలిగినటువంటి దైవ సేవకులచే అందించబడును. ముఖ్య ప్రసంగికులు సిహెచ్ రాంబాబు గారు, క్రైస్ట్ చర్చ్ తెనాలి, MBTH. వివరములకు 9346201281. ఆర్కెస్ట్రా వై సుందర్రావు గారు మరియు నానిబాబు గారు. ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ పి దేవదానం గారు, BTH మరియు సంఘ సభ్యులు చల్లపల్లి.